మరి గారు సరే, ఇప్పుడు పార్టీలు ఎవరి డిఫెన్స్ వాళ్ళు చెప్పుకుంటారు, కానీ ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇంకొక రాష్ట్రం మీద పడవని మనం చెప్పలేము. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాకే వాస్తవంగా తెలంగాణలో ఒక బూస్ట్ వచ్చింది కాంగ్రెస్కి. అసలు అప్పటిదాకా కాంగ్రెస్ రేసులో ఉంటుందా లేదా అన్న చర్చ కూడా జరిగింది. రెండో పొజిషన్లో ఉంటుందా, మూడో పొజిషన్ ఉంటుందా, ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల బీజేపీ గెలవటం, బీఆర్ఎస్ మీద, ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత కర్ణాటకలో గెలిచిన తర్వాత ఒకసారి ఇక్కడ టర్న్ వచ్చింది. ఇది గమనించే బీజేపీ ప్రభావం ఉంటుందనే మహారాష్ట్రని సపరేట్ చేశారని విమర్శ పార్లమెంట్ రేపు హర్యానాతో నేను జరగకుండా. బట్ ఇప్పుడు ఒక రాష్ట్రం కాంగ్రెస్ గెలిచుంటే హర్యానా నార్త్ బెల్ట్లో కానీ మిగతా ఎన్నికల మీద కానీ జమ్మూ కాశ్మీర్ని ఎవరు స్టాండర్డ్గా తీసుకోలేరు సార్. అది నిజంగా మాట్లాడితే నేషనల్ కాన్ఫరెన్స్ గెలుపు అనుకోవాలి మనం. కాంగ్రెస్ గెలుపు అని చెప్పడానికి కూడా లేదు పెద్దగా. కాంగ్రెస్ అందులో భాగమైన వచ్చు మహారాష్ట్రలో ఉన్న ఓటరు, హర్యానా ఉన్న ఓటరు మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. అలా కాదు, మహారాష్ట్రలో ఓటర్ మైండ్ సెట్ మార్చుకుంటాడా చెప్పండి? క్యాడర్ మొరేల్ మారుతుంది. అక్కడ ఉన్న ఇష్యూస్, అక్కడ రాజకీయ పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఉంటాయి సార్, నేను కాదట్లేదు. బట్ క్యాడర్ కి గెలుపు ఇచ్చే ఉత్సాహం మీరే చెప్పారు ఇందాక స్టార్టింగ్ లో. మనం అలా అట్రిబ్యూట్ చేయలేము సార్, అలా అట్రిబ్యూట్ చేయలేము. ఎందుకంటే ఇవాళ గతంలో అలా లేదండి. ఇవాళ ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. గతంలో ఏంటంటే ఒక సమూహం అక్కడెక్కడో ఏదో జరిగిందని చెప్పేసి మైండ్ సెట్ అలా డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉండే గతంలో. ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఎంతో అవేర్నెస్ వచ్చింది. స్థానిక అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఎన్నికల్లో. కాబట్టి ఏంటంటే హర్యానాలో జరిగిన అంశాలని మనం మహారాష్ట్ర జార్ఖండ్ తోటి ముడిపెట్టలేము. ఎందుకంటే జార్ఖండ్ లో సమస్యలు అక్కడ ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే కాంగ్రెస్ కి ఫేవర్ గా పవనాలు వీస్తున్నాయి. హర్యానా కూడా అలాగే అనుకున్నారు సార్, మీకు అదే చెప్తుంది నేను. హర్యానా కూడా ఫేవర్ గా ఉందని ఇవాళ ఉదయం 10 దాకా అందరూ అనుకుంటున్నారు సార్. అది మారకుండా చూసుకోవటం మేము డెఫినెట్ గా ఏంటంటే హర్యానా రిజల్ట్స్ ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని సమీక్షించుకొని అలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా రాబోయే 2 ఎన్నికల్లో మహారాష్ట్ర జార్ఖండ్ లో తప్పకుండా మేము జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తాం సార్. రైట్ సార్. రవికుమార్ గారు, టైం తక్కువ ఉంది, ఒకసారి అంటే ఈ ఇప్పుడు వాస్తవంగా ఒక పార్టీ తగ్గుతుందన్నప్పుడు రెండో పార్టీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ లేదు సౌత్లో బీజేపీ పెరగాలని ఎప్పటి నుంచి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. గెలుపు ఫలితాలు వస్తున్నది ఎప్పుడు కొంత ఆశాజనక వాతావరణం ఉంటుంది. అది ఇప్పుడు ఈ మన పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొంత తగ్గిన పరిస్థితి ఉండొచ్చు. వేరేజ్ ఇప్పుడు హర్యానాలో బీజేపీ కనుక గెలవగలిగితే దాన్ని ఎలా అంటే బీజేపీ అసలు అధికారంలో లేని రాష్ట్రాల్లో కానీ రేపు జరగబోయే రాష్ట్రాల్లో కానీ వాటి ప్రభావం, ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కానీ దాని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా బీజేపీకి తెలుసండి, వాళ్ళకి మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్లో చాలా టైట్ ఫైట్ ఎదుర్కోబోతున్నారు. వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అది మొన్న లోక్సభ ఎలక్షన్స్ లోనే వాళ్ళ నెంబర్ తగ్గినప్పుడే బీజేపీకి ఒక అవగాహన వచ్చింది. అవును, ఎందుకంటే నేచురల్ గా 10-15 ఏళ్ళు అధికారం ఉన్న పార్టీకి నేచురల్ యాంటీ ఇన్కంబెన్సీతో పాటు స్థానిక సంస్థలు, స్థానిక ఫ్యాక్టర్స్ కూడా కలిసి వస్తాయి. ఇక్కడ 10 ఏళ్ళు యూపీఏ అధికారంలోకి ఉన్న తర్వాత ఆటోమేటిక్ గా బీజేపీ ఎలా బలపడుతూ వచ్చిందో. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి, బీజేపీ తన సైద్ధాంతిక విధానాలతో రాజకీయం చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. బీజేపీ ప్రతి గెలుపు వెనుక వాళ్ళ వ్యూహాలతో పాటు వాళ్ళ విధానాలు, వాళ్ళ సైద్ధాంతికాలు, వాళ్ళ భావజాలాలు అన్ని మార్చుకుంటూ వస్తుంది. ఓకే, సో ఈ రోజు బీజేపీలో కూడా ఇంటర్నల్ పీపుల్ కి కూడా బీజేపీ అమిత్ షా మోడీ చేస్తున్న రాజకీయం మీద చాలా భిన్నాభిప్రాయాలు. మీకు ఈ రోజు 30-40 మంది ఎంపీలు స్వతహాగా వాళ్ళ పార్టీలోనే మోడీ నాయకత్వాన్ని మొన్న వ్యతిరేకించిన సందర్భం కూడా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే బీజేపీ పార్లమెంటరీ పార్టీ అనౌన్స్ చేయకుండానే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన సందర్భం ఉంది, మీరు అబ్జర్వ్ చేశారు. సో మీకు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటి అని అంటే బీజేపీ మీద వ్యతిరేకత పెరుగుతూ ఉన్న క్రమంలో బీజేపీకి ఉన్నదంతా కూడా. రవికుమార్ గారు వాయిస్ కట్ అవుతుంది. హలో రవికుమార్ గారు, శాతం ఓట్ల నుండి అది 18% ఓట్ల నుండి 2% పడిపోయింది ఇప్పుడు. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ తనకి ఉన్న 21-28% ఓట్ల నుండి 40% వరకు వాళ్ళు ఎదిగారు. సో మీకు రీజనల్ పార్టీస్ ఎప్పుడైతే కిల్ అయిపోతూ ఉన్నాయో
అది నేచురల్ గా అడ్వాంటేజ్ ఉంటది. అది ఇందాక మన రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఢిల్లీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న 17-18 నియోజకవర్గాల్లో కంప్లీట్ రిజల్ట్ మనకు వచ్చాక దాని అసెస్మెంట్ ఏంటి అనేది మనకు పూర్తిగా తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు ఉన్న వాతావరణం చూస్తే బీజేపీ అనుకోని విజయాన్ని దగ్గర సొంతం చేసుకోగలిగే అవకాశం వాళ్ళకి దక్కింది. దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ తన చేజేతుల యాంటీ ఇంకెంబెన్సీ ఫ్యాక్టర్ ని పూర్తి స్థాయిలో తమ వైపు మలుచుకోలేకపోవడం కావచ్చు. జేజేపీ ఐఎన్ఎల్డి లాంటి పార్టీలను కూడా వాళ్ళు ఓట్స్ స్ప్లిటింగ్ బాగా జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే జేజేపీ పార్టీ 18% 2019 తీసుకున్న పార్టీ ఈరోజు 1.6% పడిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తారు ఈయన ఇంత 17% ఓట్ షేర్ పడిపోయిన పార్టీ. బట్ మీరు సీట్ల పరంగా బీజేపీ ఎక్కువ ఉండొచ్చు కానీ ఓట్ షేర్ పరంగా మళ్ళీ కాంగ్రెస్ ఎక్కువ ఉంది. 41.6% ఉంది కాంగ్రెస్ కి. ఇప్పుడు బీజేపీకి 38% ఉంది. అంటే బీజేపీ కేవలం 1% ఓట్ షేర్ ని ఎక్కువ చేసుకోగలిగింది. సో మరి కనపడుతున్న దాన్ని బట్టి ఫలితాలు డిలే కావడం కూడా కొంత ఈ గందరగోళానికి తావిస్తున్నాయి. రవికుమార్ గారు, ఆఖరిగా కిషోర్ గారు కంక్లూడ్ చేయండి. ఏంటి హర్యానా ఖాయంగా గెలుస్తూ ఉంటుంది, ఇప్పుడే మీరు చెప్తా ఉన్నారు, అంకెలు వింటా ఉన్నారు, 15% ఓట్లు జేజేపీ ఓట్లు గల్లంత అయితే దానిలో 1% బీజేపీకి వచ్చింది. కాంగ్రెస్ ఇప్పటికి కూడా దాదాపు 3% ఓట్లు మీకంటే అధికంలో ఉంది ఇప్పుడున్న వీటిని బట్టి. ఎంకెలు రిటైన్ అవుతాయి అనుకుంటున్నారా, ఎలా ఉండొచ్చు ఫలితం? సార్ ఇది అవి మేమైతే హోప్ చేస్తున్నాము, ఆబ్వియస్లీ అవి రిటైన్ అవ్వాలి అని చెప్పేసి. రిటైన్ అవుతాయా లేదా అనేది అది ప్రజల చెప్తుంది, కానీ మాకైతే నమ్మకం ఉంది, సపోర్ట్ చేస్తామని. ఈ 3 నరేటివ్స్ ఏవైతే బిల్డ్ చేశారో మొత్తం మీద, మొత్తం దేశానికి ఒక ఒక తప్పు డైరెక్షన్, అంటే ఒక టైం పాస్ లాగా అయిపోయింది, ఆ టైం వేస్ట్ లాగా అయిపోయింది. ఆ 3 నరేటివ్స్ కూడా ఆ జవాన్ విషయంలో గానీ, అగ్నివీర్ విషయంలో గానీ, ఈ రెజులర్ విషయంలో గానీ, అటు నల్ల ఇది 3 చట్టాలు వాటి నల్ల చట్టాలు అని చెప్పిన నరేటివ్ గానీ, ఈ 3 ఈ రోజు వాష్అవుట్ అయిపోతాయి. అంతకుముందు మళ్ళీ తీసుకొస్తారా ఫార్ములాస్ అయితే వాష్అవుట్ అయిపోయింది, అట్లీస్ట్ నరేటివ్స్ అయితే వాష్అవుట్ అయిపోయింది. 1 step ఎట్ ఎ టైం సార్, ఏదైనా కానీ 1 step ఎట్ ఎ టైం, అన్ని ఒక రోజు అవ్వవు కదా. అది నేను అనుకుంటున్నాను ఈ రిజల్ట్స్ స్టాండ్ అవుతే అంటున్నాను. సో ఎందుకంటే ఇంకేమనగలమంటే, రైట్ సార్, రామ్మోహన్ రావు గారు ఐ హోప్ దిస్ విల్ స్టాండ్ అండ్ ఐ బిలీవ్ ఇట్ విల్ స్టాండ్, లెట్స్ సీ. రామ్మోహన్ రావు గారు కంక్లూడ్ చేయండి. హర్యానా ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా ఢిల్లీ మీద చూపెడుతుంది. రేపు జనవరిలో ఒకటి ఎన్నికలు జరుగుతాయి కనుక ఢిల్లీ మీద చూపెడుతుంది. ఒకటి మహారాష్ట్ర మీద వెంటనే చూపెడుతుంది అంటున్నాను, ఎందుకంటే హర్యానాలో గెలిచిన దాంతో బీజేపీ దూకుడుగా ఈ మహారాష్ట్రలో పోయే అవకాశం ఉన్నది. సరే, మహారాష్ట్రలో 2 పార్టీలు, ప్రధాన పార్టీలు ఎన్సీపీ గానీ ఇటు శివసేన గానీ చీలిపోయినాయి కనుక దీని మీద కూడా ప్రభావం చూపెడుతుంది అనుకుంటున్నాను. జార్ఖండ్ మీద కొంచెం తక్కువ ప్రభావం చూపెట్టింది, ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, కనుక అక్కడ ప్రభావం వేరుగా ఉంటుంది. వాస్తవంగా జార్ఖండ్ లోనే పార్టీ చీలిక్కి గురైంది, మొదటిదాకా ముఖ్యమంత్రి చేసిన ఆయన ఇటు బీజేపీలోకి వచ్చారు. జార్ఖండ్ ఒకటే కొంచెం బీజేపీకి హోప్ ఉంది అంటున్నారు సార్, మిగతా 2 రాష్ట్రాలు హోప్ ఉంది అంటున్నారు. అదే అంటే ఈ ప్రభావం వేరుగా ఉండాలి, అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఒకటి, రెండోది ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్ మనం కనిపిస్తే గమనిస్తే ఏంటంటే, ఏవైతే ఈ సర్వే సంస్థలకు అన్నిటికీ చెంప పెట్టంటున్నారు, చెంప పెట్టే, ఎందుకంటే గతంలో చెప్తున్నాను సర్వే సంస్థలు ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్ పోల్ గా చేయలేదు. మొన్నటికి మొన్న చూడండి అబ్కాబార్ చార్సా అంటే ఏమైంది, 90% సర్వే సంస్థలు అంటే బీజేపీ అప్రతిహతంగా 272 అయితే గ్యారెంటీ వస్తాయన్నారు. నాలాంటి వాళ్ళని కూడా 270 అటు ఇటుగా వస్తున్నారు అనుకున్నాం, ఏమైంది, మొత్తం పోయింది కదా. అట్లాగే గతంలో మనకు మన ఢిల్లీ ఉదాహరణ మంచి ఉదాహరణ ఉంది, మనకు 67 సీట్లు వస్తాయని ఎవరు ఊహించలేదు, 50 దాటి ఎవరు ఊహించలేదు, ఏది ఆమ్ ఆద్మీ పార్టీకి. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు, ప్రజలు అమెరికా ఎన్నికల్లాగా స్పందించరు, ఇక్కడ చాలా గుంభనంగా ఉంటారు, కర్రలు కాల్చి వాత పెడతారు, ఎవరు ఎక్కించాలి ఎవరు దించాలి అనేది. దానికి మంచి ఉదాహరణ జమ్మూ కాశ్మీరే. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఏమనుకున్నారు, ప్రాంతీయ పార్టీ ఆదరిద్దాం, ఈ 2 పార్టీలు వద్దా అనుకున్నారు, జాతీయ పార్టీకి ఇచ్చేంత విలువ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి 8 పరిమితం చేశారు. అందుకని ఇక్కడ హర్యానా ఎన్నికలు కానీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కానీ రేపటి దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చడానికి ఒక దిక్సూచిగా పనిచేస్తే నేను అనుకుంటున్నాను. అంటే సరే ఈ ఫలితాలు ఏమవుతాయి, అది ఆ గందరగోళం ఏంటో మనకి. ఒకటైతే జమ్మూ కాశ్మీర్ అయితే క్లియర్గా ఉంది, హర్యానాది అవి ఆగినయ్యా లేదు, స్టేటస్ అదే మెయింటైన్ అవుతుందా, బీజేపీ గెలవపోతుందా, లేదంటే ఉదయంలాగా మళ్ళీ రివర్స్ అవుతుందా, అది మనకు తెలియాలి. అయితే ఓవరాల్గా ఒక పిక్చరు, అంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొన్ని విషయాల్లో బీజేపీ కాస్త ఒక అడుగు తగ్గుతుందేమో,
ఉదాహరణకి జమిలీ ఎన్నికల్ని మళ్ళీ ఎలాగో వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కొంచెం మతపరమైన రాజకీయాలు, ఈ అంశాలు, గుళ్ళు, గోపురాలు, ఈ గొడవ, ఈ అంటే అయోధ్యలో కూడా ఆ డివిజన్ ఒక్క నాట్ ఓన్లీ అయోధ్య పార్లమెంటు, ఆ 9-11 పార్లమెంటు స్థానాల పరిధిలో ఏది గెలవలేదంటున్నారు డీప్గా అక్కడ లోకల్ వీటిని బట్టి చూస్తే. ఈ అంశాలు పక్కకి పెడితే దేశ రాజకీయాల్లో ఇప్పుడు దానికి ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉంది, చంద్రబాబు గారు చాలా సీనియర్ లీడర్ అయ్యారు, భయంలాది సెక్యులర్గా లేకపోతే ఆ పార్టీలు గెలవన్న సంగతి వాళ్ళందరికీ తెలుసు. బీజేపీతో పొత్తు పెట్టుకుని అది అవసరం కాబట్టి పెట్టుకోవటం. ఇలా బీజేపీతో గతంలో కలిసి ఉన్న చాలా పార్టీలు బయటకు వచ్చేసినాయి రకరకాల కారణంగా. ఇప్పుడు జేజేపీ కూడా పోయినసారి మత్తు ఇచ్చారు, ఈసారి మళ్ళీ వాళ్ళు విడిగా పోటీ చేస్తూ ఉన్నారు. అంత శిరోమణి అకాలదళ బయటకు వచ్చింది. ఈ రాజకీయం కొంచెం దూరంగా జరగాలన్న పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో కూడా ఒక చర్నింగ్ జరుగుతుంది. ఈ రాజకీయం నడవదు. మీరు ఇందాక చెప్పారే 2014కి ఏదైతే డెవలప్మెంట్ ఎజెండాగా వచ్చారని. బట్ ఈ ఇప్పుడు ఈ ఫలితాలు రాబోయే 4 రాష్ట్రాలు కానీ నేషనల్ పర్స్పెక్టివ్ కానీ ఏమన్నా మారే అవకాశం ఉందా? ఇప్పుడు నేను ఇందాక ముందే చెప్పానండి, ఇప్పుడు మన దేశమే ఒక వివిధ మతాల, కులాల, సాంస్కృతులన్నీ అది సమ్మేళనం. ఇక్కడ ఏదో ఒక సెంటిమెంట్ మీద ఒకసారి పనిచేస్తే, రెండుసార్లు పనిచేస్తే తర్వాత శాశ్వతంగా పనిచేయదు. ప్రాంతీయం కానీ, మతం కానీ, కులం కానీ, మీరు జనము మాకు ఏమి జరుగుతుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే జనం మీద తప్పు మోపిస్తున్నారు. ఏంటి వాళ్ళు ఏదో తాయిలాలకి పడిపో తాయిలాలు చే వాళ్ళని చెడగొట్టింది వీళ్ళు. ఓకే, దుర్మార్గులు పార్టీలే ప్రజల మీద మోపుతున్నారు ఇప్పుడు తప్పు. వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు కాబట్టి మేము ఇస్తున్నాం. ఓకే, అయ్యి వాళ్ళు అంత పిచ్చోళ్ళు కాదు. మీరు ఏమి చెప్తున్నారు, ఏమి చేస్తున్నారు, చెప్తున్నారు కంటే ఏమి చేస్తున్నారని చూస్తున్నారు. ఓకే, ఈ మార్పు చాలా అవసరము. అలాగే మీరు ఈ జమ్మూ కాశ్మీర్ అంటున్నారు, వీటి ప్రభావం అంటున్నారు. మీకు ఒక ఎలక్షన్ ప్రభావం ఇక్కడ గెలుపు అందితే, మీరు ఇందాక చెప్పినట్టు కేడర్కి ఒక బూస్ట్ అండి. అవునవును, ఓటింగ్ మారదు. ఓటింగ్ ఏ రాష్ట్రానికి, ఏ జిల్లాకి, ఏ నియోజకవర్గానికి వేరు వేరు ఉంటాయి సమస్యలు. అక్కడికి ఇంకో రాష్ట్రానికి వెళ్ళేటప్పటికి దీని ప్రభావం ఉండకపోవచ్చు, కానీ కేడర్కు ఉత్సాహం అంతే కదా. మా పార్టీ గెలుస్తున్నాడు, అంటే ఇంకొంచెం ఉత్తేజంతో ఉత్తేజంతో పనిచేస్తారా, అది రిజల్ట్ రూపంలో వస్తారా అని అది వేరే విషయం. అలాగే మహారాష్ట్ర పూర్తి సపరేట్ అండి. ఇది హర్యానాకి సంబంధం, పూర్తికి సంబంధం ఉంది అనలేదు, వెస్ట్ అది నార్త్ కానీ. అలాగే అది పూర్తి ఆర్థిక సంబంధమైన ఒక రాష్ట్రం, బలమైన రాష్ట్రం. అక్కడ అంశాలు వేరే రకం, డైనమిక్స్ వేరే ఉంటాయి. తర్వాత శరద్ పవార్, కాంగ్రెస్, శివసేన ఎంత కలిసికట్టుగా పనిచేస్తాయి అనే దాని మీదే అక్కడ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పు, కాంగ్రెస్ చేసిన తప్పుని చోట సరిచేసుకోకపోతే కాంగ్రెస్ ఫర్దర్ ఎదుగుతుంది అనే దాని మీద ఆశలు తగ్గుతాయండి. అదే కష్టం అవుతుంది. ఓకే రవి గారు, ఆఖరిగా చెప్పండి దీని ప్రభావం. ఇప్పుడు రాబోయే 4 రాష్ట్రాల ఎన్నికలు, కిషోర్ గారు మీకు కూడా ఇస్తాను, 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, వాటి మీద ఎలా ఉండొచ్చు, జాతీయ రాజకీయాల మీద కూడా ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో మార్పులకైతే ఇది ఒక ఫౌండేషన్ గానే చెప్పాలి. ఎందుకంటే రేపు మహారాష్ట్ర బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. సో రేపు యూపీ తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు అనేవి కీలకం కాబట్టి, సో మహారాష్ట్రలో కానీ రేపు ఏమైనా బీజేపీకి సెట్ బ్యాక్ వస్తే ఖచ్చితంగా మీకు ఇందాక నేను చెప్పినట్టుగా మోడీ గారి మీద ప్రభావం అనేది కొంత ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా కూడా 15 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత వచ్చే యాంటీ ఇన్కంబెన్సీ అనేది బీజేపీ వాళ్ళు కాదు, ఎవరైనా ఆలోచించాల్సిందే, కొత్తగా ఏం కాదు. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి, జమ్మూ కాశ్మీర్ విషయంలో జరిగిన ఈ రోజు వస్తున్న ఫలితాలు ఏంటి, బీజేపీ 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, లేకపోతే స్పెషల్ స్టేట్ హుడ్ వాళ్ళకి కావాల్సిన రద్దు విషయాల్లో కావచ్చు, ప్రజలు దానికి అనుగుణంగా భిన్నాభిప్రాయంగా వాళ్ళకి రిజల్ట్ ఇచ్చారు. అంటే మీరు చేసింది మాకు నష్టం, నాకు ఇష్టం లేదు అని చెప్పి, సో ఇష్టం లేదని చెప్పి తీర్పు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఎవరైతే గెలుస్తారో ఆ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన ప్రామిసులు నిలబెట్టుకోవాలంటే కేంద్ర సహకారం కంపల్సరిగా ఉండాలి. అప్పుడు కేంద్రం ఏం ఆలోచించాలి, అక్కడ ప్రజలు మేము అనుకున్న విధానాలకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు కాబట్టి ఆ తీర్పును మేము గౌరవిస్తూ వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీర్చేలా ఉంటే మీ హోప్ నిజం కాబోతోంది. ఏంటది?
ఈ రిలీజియన్ పాలిటిక్స్ లో ఈ కమ్యూనలిజము ఇవన్నీ పోయి కేవలం సనాతన ధర్మము డెంగీ లాగా మలేరియా లాగా నాశనం అయిపోయి సెక్యులర్ వాదులను ఒకవైపు అట్లానే వస్తుంది ఆ విధంగా సెక్యులరిజం గెలిచినట్టే లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ ఇట్లాంటివన్నీ వచ్చేసి నిజంగానే అసలు మన సిస్టమ్ సెక్యులర్ అయ్యే ఈ విధమైన మేము బీజేపీ అనే సెక్యులర్ ఏదైతే ఉందో ఈ సెక్యులరిజం అన్నా ఆ సెక్యులరిజం అన్నా మొత్తం మీద సెక్యులరిజమే గెలుపు పాలిటిక్స్ ఈజ్ అబౌట్ పర్సెప్షన్ అంటారు కాంగ్రెస్ సెక్యులరిజమా ఇటు బీజేపీ సెక్యులరిజమా అది ఏదో ఒకటి కానీ సెక్యులరిజం అయితే గెలవబోతుంది సెక్యులరిజం వాళ్ళకి ఉందంటారు మొత్తానికి జమ్మూ కాశ్మీర్ విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ హర్యానా విషయంలో విజయం దోబూచులాడుతున్నట్టే కనపడుతుంది. ఇప్పటికైతే స్పష్టంగా 2-3 గంటల నుంచి బీజేపీ ఆధిక్యంలో ఉన్న ఎన్నికల సంఘం వేగంగా అప్డేట్ చేయట్లేదు, దాదాపు 4-5 రౌండ్ల ఫలితాలు అప్డేట్ కాలేదన్న పాయింట్ని జాతీయ కాంగ్రెస్ తీసుకొచ్చిన పరిస్థితి, అది నిజమా అబద్ధమా, ఫైనల్గా హర్యానాలో ఏం జరగబోతున్నది ఒక పెద్ద సస్పెన్స్గానే ఉంది. ఇది ఇవాళ స్పెషల్ జడ్జిమెంట్ డే. ఉదయం నుంచి చర్చలో పాల్గొన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరణిస్తున్న మెళికలతో అందరున్నారు.